హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. మనం ఇప్పుడు ఎమ్మి ఎమ్మి కాకరకాయ తాలింపు తయారు చేసేద్దామా? నేను ముందుగా కాకరకాయలు తీసుకున్నాను, 3 తీసుకున్నాను. వీటిని ఇలాగా బాగా చెక్ తీసేసుకోవాలి. అందరూ తీస్తారు, కొంతమంది ఎందుకో చెక్ తీరు. ఎందుకంటే అంటే ఆరోగ్యానికి మంచిదే కదా. ఇలాగ ఉండేదాన్ని ఇలాగ తీసేసుకోవాలన్నమాట. నీట్గా కనిపిస్తుందా? తీసేసుకొని మళ్ళీ ముక్కలు కోసేటప్పుడు చూపిస్తాను. కాకరకాయల కోసం ఒక మంచి మాగిన టమాటా కూడా కావాలి. ఇందొకటి పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత ఇవి చెక్క తీసాను కదా, ఇవి ఇలా కడిగేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేస్తే మంచిది. ఎవరు అన్నారు ఉప్పు వేసి కడిగితే చేదు అంత ఉండదని మా మేడం అనుకుంటా. ఎవరో చెప్పారంట మా మేడంకి. అయిపోయింది బాబు. వీటిని ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకుందాం. చూసారా, ఇలా కనిపిస్తుందా? ఇలా కట్ చేసుకొని తర్వాత వాటిని ఇలా కట్ చేసుకున్నాం. అంటే బుడ్డ కాకరకాయలు అందరికీ దొరకు. బుడ్డ కాకరకాయలు దొరికితే మనం లోపల ఇట్లా మసాలా పెట్టి ఇట్లా కట్ చేసి చేసుకుంటాం కదా. నా మొహం కనబడట్లేదు కదా, వంగాలి. ఏం చేస్తాం, వంగతున్నా. ఎందుకంటే ఇక్కడ సాలడ్ వల్ల కెమెరా పెట్టుకోవడానికి నాకు, అందుకని ఇలా కోసేసుకుందాం అన్నింటినీ. మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది కొంచెం. ఓ, ఈ రెండు కోసేసి మీకు ఆఫ్ చేస్తాను నేను. ఇప్పుడు బాగా అనిపిస్తుంది అనుకుంటా, ఓకేనా? శనగలు కొంచెం కొబ్బరి, ఇంత తీసుకోను, కొబ్బరి కొద్దిగా తీసుకుంటాను. ఇంకా కట్ చేసి ఎండు కొబ్బరి అన్నమాట ఈ మొక్క. ఈ శనగలు కొద్దిగా తెల్లగడ్డేసి పౌడర్ చేసేస్తాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కాకరకాయలకి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా వేగుతాయి కాకరకాయలు. ఎండు కొబ్బరి, శనగలు, ఎండుమిరపకాయలు కూడా ఒక 4 వేసాను, పొడి చేసేసాను. దీన్ని ఏం చేస్తానంటే మనం ఇలా కోసాం కదా, దీని మధ్యలో ఇలాగా పెట్టేసుకోవాలి. బుడ్డ కాకరకాయలు అయినా పర్వాలేదు, బుడ్డ కాకరకాయలు చేస్తారు. వీటితో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇలాగా. అంటే ఇక్కడ బుడ్డ కాకరకాయలు దొరకలేదు నాకు, అందుకని వీటితోనే ట్రై చేద్దాం ఏమవుతుంది అని ట్రై చేస్తున్నా. బాగా లోపలికి పట్టేసి ఇట్లాగా అన్నీ ఇలాగే చేస్తాను. ఎందుకంటే
ఇంకొంచెం నూనె కూడా వేసేసి దీనిపైన బాగా మూత పెట్టేస్తాను. బాగా వేపుతాయనిపిస్తుంది, చూస్తాను. ఉప్పు సరిపడా, ఉప్పు కూడా వేసేస్తున్నా. ఉప్పు కొద్దిగా పసుపు ఇంకా కలిసిపోద్దులే, ఉడికేటప్పుడు కలిసిపోతుంది. మన కాకరకాయలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఇలా తిప్పేసుకొని ఊడిపోతూ ఉన్నాయి. సిమ్లో పెట్టేసి బాగా మూత పెట్టేస్తాను. బాగా ఉడికిపోతుంది. కనిపిస్తుందా? నేనేమన్నా అడ్డమా, నేనేట్టుకొని వేస్తాను కాకరకాయలు. సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను. మన కాకరకాయ ఎలా ఉడుకుతుందో చూడండి, చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం టమాటా జ్యూస్ అనేది వేసేద్దాం. టమాటా జ్యూస్ వేసేసినప్పుడు ఇంకొంచెం ఉడకాలి, బాగా వేస్తుంది. ఇది ఎలా వేసిస్తాను అనేది నేను చూపిస్తాను. చేతిలో పట్టుకొని వేస్తాను, అంతా వేగిపోయింది. చూసాను ఇంకా మళ్ళీ మూత పెట్టి ఉడికించేద్దాం. మూత పెట్టి ఉడికించేద్దాం. కాకరకాయలు చాలా వరకు ఉడికిపోయాయి. కొంచెం ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. అంటే ఉడికాయలేవా అనేది ఉడికిపోయాయి కొంచెం. మళ్ళీ ఇట్లా తిప్పేసి మూత పెట్టేస్తే ఉడికిపోతాయి. తిప్పేసుకుంటా ఉంటే ఆ పక్క ఉడికింది కదా, ఈ పక్క ఉడకని పక్కనే మళ్ళీ మనం తిప్పేసుకోవాలి. నేను పెట్టేశాను. పచ్చుండే పక్క కిందకు వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఇది ఇటు సైడ్ అయితే ఉడికిపోయినాయి. ఇంకొంచెం మనం సెగలో ఉంచాలన్నమాట. ఇది మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. కాకరకాయలు బాగా వేగిపోయి కొంచెం పొడి మిగిలింది, అది కూడా వేసేస్తాను. బాగుంటుంది టేస్ట్. అది మిగిలిన ఏం చేసుకుంటా, ఉప్పు వేసి కొంచెం పొడిలో ఉప్పు కూడా వేయాలి. నేను ఉప్పు వేయడం అయితే మర్చిపోయాను, కానీ కాయలు వేసాను. పొడిలో ఉప్పు వేస్తే మిగిలితే మనం వేడివేడి ఇడ్లీకి కానీ దోశకి కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది వచ్చి కాకరకాయల్లో కూడా లోపల పెట్టినప్పుడు ఉప్పు ఉంటే బాగానే ఉంటుంది, కానీ నేనైతే కొద్దిగా మర్చిపోయాను. మీరు వేసుకున్న వాళ్ళంటే వేసుకోండి. మామూలుగా వేసేస్తాను ఉప్పు నేను, కాయల లోపల కాకుండా. అంత పట్టుంటుంది టమాటా జ్యూస్ కూడా వేసాం కాబట్టి.
ఓకే ఫ్రెండ్స్, మన కాకరకాయ అయిపోయింది, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.